హలో అండ్ వెల్కమ్ టు ద పాయింట్. రాజ్ తరుణ్ లావణ్యల విషయం పూర్తిగా రచ్చకెక్కిన డిబేట్ ప్రతిరోజు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. కానీ నిజానికి మొదలైంది ఎక్కడ, జరుగుతున్న పరిణామాలు, వస్తున్న కొత్త కొత్త విషయాలు ఏమిటి, ఈ అంశాలపై వాళ్ళు దృష్టి పెట్టే ప్రయత్నం చేయబోతున్నాం. త్రిపురనేని చిట్టి గారు ప్రస్తుతం ఐడ్రీమ్ స్టూడియోస్లో ఉన్నారు. నిజానికి వారు ఈ విషయంలో లావణ్యని సపోర్ట్ చేస్తూ వచ్చారు మొదటి నుంచి. కారణం ఏమిటి, ఇంతకీ తప్పు ఎటువైపు జరుగుతుందని ఆయన అభిప్రాయం ఇవాళ మాట్లాడబోతున్నాం. బహుశా కాసేపట్లో మరికొంతమందిని, అంటే ఈ కేసుకు సంబంధించిన మరికొంతమందిని కూడా కనెక్ట్ చేసే ప్రయత్నం చేయబోతున్నాం జూమ్లో. చిట్టి గారు నమస్కారం సార్. నమస్తే. మొదటి నుంచి మీరు ఈ విషయం గమనిస్తూ వచ్చారు, ఇంత రచ్చ జరగడానికి ఫస్ట్ టైం, చెప్పులు తీసుకోవడాలు, ఇంత బూతులు, ఫోన్ కాల్స్, రికార్డింగ్లు, ఎవరు ఎక్కడ ఏం బయటపడతా, అంటే మనుషులకి మనుషులకి భయం కలిగించేలాంటి విషయాలు బయటపడుతున్నాయి, ఏమిటి సార్? సామాజికంగా చాలా దౌర్భాగ్యమైన సన్నివేశాలు చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, 11 ఏళ్ళు కలిసి బతుకున్నారు, 11-12 ఏళ్ళు దాదాపు కలిసి బతుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోతే గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయికి ఈ రాజధానికి అవసరమైనప్పుడు డబ్బులు కూడా అమ్మాయి ఇచ్చింది నాకు, ఆరంభంలో డబ్బులు ఆర్థిక సహాయం కూడా చేసింది, ఆర్థికంగా నిలబడింది నాకు అని తనే చెప్పాడు రాజధాని కూడా అనేకసార్లు. సో వాళ్ళిద్దరు ఉన్నారు. భార్యాభర్తలు అన్నాక గొడవలు వస్తాయి, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, బూతులు మాట్లాడుకుంటారు, బూతులు చేస్తారు, మనకు అనవసరం కదా. వాళ్ళ భార్యాభర్తలు, వాళ్ళలో తేడాలు వచ్చినాయి, వాళ్ళిద్దరి మధ్య తేడాలు వచ్చినాయి. తేడాలు వస్తే ఆ అమ్మాయి నాకు కేసేస్తాను, నేను ఊరుకొని వదిలిపెట్టను అంది. ఏ ఆడదైనా అంటదాం, ఏ ఆడదైనా తన భర్త మరొక అమ్మాయితోటి వ్యవహారంలో ఉన్నాడు అంటే, ఏ ఆడపిల్లైనా, అది డబ్బున్న ఆడపిల్ల అవ్వచ్చు, పేదింటి ఆడపిల్ల అవ్వచ్చు, ఏ ఆడపిల్లైనా తన భర్త మరొకరితోటి వెళ్తున్నాడు ఉంటున్నాడు ఏమాత్రం సూచన అందినా డెఫినెట్గా వెళ్ళి మధ్యలో తను కూడా ఇతో ఇంకో మనిషితో అనుబంధం పెట్టుకుంది అని అనే ఒక ఆలోచన అవసరం రాపాటుగా అని ఖచ్చితంగా అమ్మాయి స్పందిస్తుంది. స్పందించినాక ఆ స్పందించినప్పుడు అతను ఏమైనా డబ్బు కోసం అడిగింది అన్నాడు. ఫస్ట్ టాపిక్ నాకు డబ్బు వద్దు, నాకు మొగుడే కావాలన్నది. సో డబ్బు అనేది నువ్వు ఇచ్చిన రూపాయి ఇచ్చినా నాకు అవసరం లేదు, నాకు మూడు నా భర్త నాకు కావాలి, అందుకు నేను కోర్టుకు వెళ్తాను పోలీసులు. ఎప్పుడైతే ఆ అమ్మాయి రిబెల్ అయ్యిందో, నేను రిబెల్ అయ్యిందో, రిబెల్ అవ్వగానే ఇప్పుడు ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసోసియేషన్ చేయడానికి తయారయ్యారు గ్రూప్. క్యారెక్టర్ అసోసియేషన్ నేను ఆ అమ్మాయికి సమర్థిస్తూ, క్యారెక్టర్ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది, 11 ఏళ్ళుగా రాలేదే, 11 ఏళ్ళుగా ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది, ఇంకోటి 11 ఏళ్ళుగా రాలేదు. ఎప్పుడైతే ఆ అమ్మాయి గతమంతా చూడు, ఎప్పుడైతే అమ్మాయి రిబెల్ అయ్యిందో, నాకు ముగ్గుడే కావాలి, డబ్బులు కాదు, మీ ఎవరు వస్తారు, నాకు ముగ్గుడే కావాలని ఎప్పుడైతే రిబెల్ అయ్యిందో ఆ పిల్ల, ఆ రిబెల్ అవ్వగానే మొత్తం ఆరోపణలు మొదలెట్టి మధ్యలో, అంటే వినిపిస్తున్న రకరకాల కథనాలు చిట్టి గారు, ఒకటి వాళ్ళు పరస్పరం అంగీకారంతో వాట్ ఎవర్ విడిపోయిన తర్వాత, అంటే చట్టపరంగా కాదు, విడిగా వాళ్ళ దారులు వాళ్ళు చూసుకుంటున్న సమయంలో ఇతను మరి ఎవరితో వెళ్ళారో అది పక్కన పెడితే, ఈ అమ్మాయి వేరే అనుబంధం పెట్టుకుంది, సంబంధం పెట్టుకుంది ఇంకొక వ్యక్తితో, ఆ వ్యక్తికి ఇతనికి ఈ అమ్మాయికి మధ్య జరిగిన సంబంధానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఈ మధ్య కాలంలో బయటకు వచ్చింది. అంటే ఇంత చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది సార్? తప్పు ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే అమ్మా, మనం క్లీన్గా విశ్లేషణ చేసుకుంటే, టోటల్ మ్యాటర్ని స్టడీ చేసుకుంటే తప్పు ఎక్కడ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ అమ్మాయిని వదిలించుకోవాలని ప్రయత్నించాడు రాజ్ తరుణ్ ఎప్పుడైతే అమ్మాయిని వదిలించుకోవాలనుకున్నాడు, కొత్త ఒక వింత అన్నట్టు, ఈ అమ్మాయి 11 ఏళ్ళు అయిపోయింది, ఆ అందాన్ని అనుభవించేశావు, ఆ అమ్మాయి వయస్సుని హరించేశావు, ఆ అమ్మాయి స్త్రీతత్వాన్ని తీసేసుకున్నావు, 11 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు పాత ఒక రోత, కొత్త ఒక వింత, ఇంకొక వ్యామోహం దొరికింది నీకు, ఆ వ్యామోహం కోసమని వదిలించుకుందామని ప్లాన్ చేసావు. ప్లాన్ చేస్తే అమ్మాయి రిబల్ అయింది, వదిలించుకుంటే అమ్మాయి సరే అని ఏదో ఒకటి సెటిల్మెంట్కి ఒప్పుకుని ఉంటే ఇంత రభస్ ఉండేది కాదు. ఎప్పుడైతే ఒక ఆడపిల్ల ఈ సమాజంలో ఎట్లా ఉందంటే, అందుకని సామాజిక మీడియా ఒక ఆడపిల్లని ఇమీడియట్గా బద్నాం చేయాలంటే అంత సింపుల్ ఏంటంటే, ఇవాళ సమాజంలో చేస్తుంది ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద అసాసినేట్ చేయడం, ఆ అమ్మాయి 10 మందితో పడుకుంది, ఆ అమ్మాయి ఒక పతిత, ఆ అమ్మాయి ఒక వ్యభిచారిణి అన్న ముద్ర వేసేస్తే ఏ స్త్రీని ముందు తల వంచేది ఎక్కడంటే ఈ విషయాన్ని, అంటే ఈ విషయం తట్టుకోలేక తల వచ్చేసేసి బాధపడిపోయి ఏదో ఒకటి అబ్బో ఇంకా అలరైపోతాం చేసేస్తారు. ఇది ట్రాక్ జరుగుతుంది. కానీ ఆల్ ద సేమ్ సార్, లావణ్య గారు మాట్లాడినట్టుగా ఉన్న కొన్ని ఫోన్ కాల్ రికార్డింగ్స్ వేర్ యూనో చాలా అమ్మాయి సైకోలా ప్రవర్తించిందనే ఆరోపణ, అంటే ఇక్కడ బయట పెట్టింది ఎవరు, బయట పెట్టడం కరెక్టా కాదా పక్కన పెడితే, ఆ ప్రవర్తన వల్ల
అతను దూరం అవ్వాల్సి వచ్చింది అనే ఒక కథనం కూడా వినిపిస్తుంది. ఆ ప్రవర్తన ఎంతవరకు నిజం, ఈ వీడియోలు ఎంతవరకు నిజం, ఈ ఆడియోలు ఎంతవరకు నిజం? అలా అయితే ఏ ఆడియో నమ్మకూడదు, ఎందుకంటే ఈ రోజు కోర్టులో మీకు కోర్టులో ఆడియో ఇస్ నాట్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ ప్రూఫ్. ఇప్పుడు ఒక స్త్రీ మాట్లాడింది, ఫలానా వాళ్ళ అమ్మ ఫలానా సో అండ్ సో మస్తాన్ సాయి మాట్లాడినట్టుగా వచ్చే వీడియో రికార్డింగ్స్, కాల్ రికార్డింగ్స్, ఇవన్నీ వీడియో కాదు కాల్ రికార్డింగ్స్ మా ఫోన్లకు, మా టీమ్ ఫోన్లకు కూడా వచ్చాయి. ఎలా ఉందంటే సార్ పరిస్థితి, ఏది నమ్మాలి? ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వాయిస్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఎవరు ఆ ప్రీతి వాళ్ళ అమ్మగారు, మొన్న ప్రీతి అని ఒక అమ్మాయి. మిమిక్రీ వచ్చేసిందమ్మా, మిమిక్రీ వచ్చేసింది, టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు మీ వాయిస్ని ఒక పదం తీసుకుని నేను మొత్తం తెచ్చేసేయచ్చు. అంటే అదే ఇప్పుడు ఏంటంటే ఇరువైపులా కూడా ఫోన్ కాల్ రికార్డింగ్స్ అన్నవి ప్రామాణికం కాకూడదు. రైట్, అసలు ఇప్పుడు చిల్లర తరం అంటున్నాను. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు తరుడు కానీ ఈ అమ్మాయి కూడా ఇద్దరు కూడా ఈ అల్లరి చేసుకోవడం వల్ల ఎవరు లాభం పొందుతారు, ఎవరికి ప్రయోజనం సమాజం? ఇద్దరు నష్టపోతారు, అది తిరిగి వాళ్ళకి ఇద్దరు నష్టపోతారు. రాజతరుణ్ కెరీర్ కూడా పోతుంది, రాజతరుణ్ కూడా ఆలోచించాలి. ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నవాడివి సామా క్యారెక్టర్ పోతే, పబ్లిక్లో క్యారెక్టర్ కనుక వీక్ అయితే ఇమేజ్ కూడా పోతుంది. హరనాథ్ అవ్వచ్చు, రాజుబాబు అవ్వచ్చు, సావిత్రి గారు అవ్వచ్చు, ఇంకా అనేక మంది ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళ యొక్క పర్సనల్ క్యారెక్టర్ ఎప్పుడైతే పబ్లిక్లో ఇమేజ్లో దెబ్బతిందో వాళ్ళ కెరీర్లు కూడా పడిపోయింది. అది తెలుసుకోవాలి. తను ఉంది, నీకు నచ్చలేదు, ఓకే, పదకొండేళ్ళు నాకు అమ్మాయితో టెంపర్మెంట్ నచ్చలేదు, 11 ఏళ్ళు భరించానంటలోనే అసలు నాకు వింతగా ఉంది. ఒక మొగుడువా మొగాడివా నువ్వు? ఒక మొగుడువి మొగాడు అయితే 11 ఏళ్ళు ఎలా భరిస్తావయ్యా? ఈ అమ్మాయితో డ్రగ్స్ తీసుకుంటుంది అంటావు, ఇంకోటి అంటావు, ఎవరితో సెక్స్లో మాట్లాడతా, నీ ఫ్రెండ్లు లీక్ చేస్తూ ఉంటారు. 11 ఏళ్ళు భరించావా అంటే చేతగారి దద్దమ్మవా, అంత ఆడంగడివా నువ్వు? నీ పెళ్ళం కంట్రోల్ పెట్టుకోలేని వాడే 11 ఏళ్ళు సంసారం కాపురం చేస్తావా నువ్వు? ఇవన్నీ ఎలా ఉంటాయి నా అడిగితే అసహ్యంగా ఉంటాయి. రైట్, అది అందుకే నేను అనేది ఏంటంటే ఒక్కటే ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు వాళ్ళిద్దరు మనం వాళ్ళిద్దరు పర్సనల్ మ్యాటర్. ఇది కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, చేసుకుంటారు, బూతులు మాట్లాడుకుంటారు, బూతులు చేసుకుంటారు, అది వాళ్ళిద్దరు మధ్య విషయం. మనం ఎవడో మధ్యలో దూరి అవి రికార్డ్ చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? భార్యాభర్తలు మాట్లాడుకుంటానికి, ఇప్పుడు నేను నా భార్య మాట్లాడుకుంటున్నాం, దాన్ని రికార్డ్ చేయాలంటే నా బెడ్రూమ్లో రెండు వైపుల నుంచి వస్తున్నాయి కదా సార్ రికార్డింగ్స్. ఇప్పుడు మీరు ఫేర్గా మాట్లాడితే కూడా మన సామాజిక కోణం నుంచి ఒక స్త్రీకి జరిగిన అన్యాయం అనండి, కష్టం అనండి, తప్పకుండా మాట్లాడదాం. కానీ రికార్డింగ్ల వ్యవహారం ఇప్పుడైతే స్టార్టింగ్ ఎవరు ఇక్కడ ఇప్పుడు ఎట్లానమ్మా మొదలు పెట్టింది ఎవరు? మొదలు పెట్టింది ఎక్కడి నుంచి మొదలైంది? అతని ఫ్రెండ్ దగ్గర నుంచి మొదలైంది. ఎక్కడి నుంచి వచ్చిన ఫోన్ కాల్ రికార్డింగ్ అని భార్యాభర్తలు తిట్టుకున్నారు, అమ్మాయి ఎంత బూతులు మాట్లాడుతుంది చూడండి, భార్యాభర్తలు మాట్లాడుకున్నప్పుడు మా అమ్మాయి బూతులు మాట్లాడింది, అది బెడ్రూమ్లో జరిగిన డిస్కషన్. ఒక బెడ్రూమ్లో జరిగిన, వాళ్ళిద్దరి మధ్య జరిగిన, బెడ్రూమ్లోనూ హాల్లోనూ వాళ్ళ ఇంట్లో జరిగిన భార్యాభర్తల మధ్య జరిగిన డిస్కషన్. ఎట్లా బయటకు వస్తుంది, బయటకు ఎట్లా వస్తుంది? నేను పర్మిషన్ ఇస్తే ఇప్పుడు నేను నా భార్య నేను మాట్లాడుకున్నది లేదా నేను నా భార్య పర్మిషన్ ఇస్తే రికార్డ్ చేస్తారు, అంతేగాని మూడో మనిషి ఎలా రికార్డ్ చేయగలడమ్మా? అంటే ప్రీ ప్లాన్డ్ మర్డర్. ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంటే ఈ అమ్మాయిని బదనాం చేయడానికి ప్రీ ప్లాన్డ్గా ఇవన్నీ రికార్డ్ చేశారా, ఇవన్నీ ప్లాన్ చేశారా? అనాలోచితంగా జరిగింది అంటానికి కనపట్ల, ఎందుకంటే ఛాన్సే లేని రికార్డింగ్ జరిగినాయి అంటే ప్రీ ప్లాన్. ఇక్కడ ఒకటి సార్, ఇక్కడ డ్రగ్స్ వ్యవహారం ఒకటి మధ్యలోకి రావడంతో సమస్య మరింత జటిలమయ్యి ఇక్కడ మధ్యలో మధ్యవర్తులు కొంతమంది వచ్చి నాకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారని చెప్పడం, వాంగ్మూలం ఇవ్వడం, ఈ అమ్మాయి కూడా రిమాండ్లో ఉండడంతో ఏమైందంటే ఇక్కడ వీళ్ళ మధ్య జరిగిన ఈ గొడవ ఏదైతే ఉందో అది పక్కకెళ్ళి ఇక్కడ వచ్చి కూర్చొని వీళ్ళిద్దరి మధ్య గొడవ దాటేసి అది ఆ పరిధి దాటి బయటకు వచ్చేసింది. డ్రగ్స్ అమ్మాయి తీసుకుందా? ఎస్, షీ హ్యాస్ టు ఫేస్. డ్రగ్స్ తీసుకుందంటే షీ హ్యాస్ టు ఫేస్ డ్రగ్స్ తీసుకుంది అనేది ప్రూవ్ చేస్తే ప్రూవ్ అయితే అవుద్ది. ఆ అమ్మాయి సప్లై చేసిందా? ఎస్, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అమ్మాయి సప్లై చేస్తే అమ్మాయికి ఎవరు సప్లై చేశారు? మొత్తం తెగ కదులుతుంది. అమ్మాయి ఇచ్చిందంటే అమ్మాయి దగ్గర డ్రగ్స్ రావాలి కదా. ఆ అమ్మాయికి డ్రగ్స్ ఎవరు సప్లై చేశారు? ఎక్కడి నుంచి అమ్మాయి? ఇది రాజతరుణుకి తెలుసా? తెలియకుండా జరిగిందో రాజతరుణుకి తెలుసా అంటున్నాడు కదా డ్రగ్స్ తీసుకుంటుంది. ఇలా రాజతరుణుకి తెలిసి ఎలా దాన్ని కోఆపరేట్ చేశాడు? దాన్ని ఎట్లా ఒకటి గమనించాలి సార్, ఇక్కడ లావణ్య అనే మహిళని ఇబ్బంది పెట్టడం ద్వారా కానీ తన్ని ఒక మాట అండంగా కానీ ఎవరికి ఏ విధమైన అంటే కన్సర్న్డ్ పార్టీలు తప్ప మీడియాలో ఎవరికి కూడా ఏ విధమైన తృప్తి కానీ ఆనందం కానీ రాదు. లేదు, మీడియా జరుగుతుంది తప్పు ఏంటమ్మా? నేను మీడియాలో గురించి చెప్తున్నా, మీడియాలో జరుగుతున్న తప్పు ఏంటంటే మీడియాలో వాళ్ళు ఎవరో చెప్తారు, దాని అథెంటిసిటీ ఏంటి?
దాని యొక్క అథారిటీ ఏంటి అది ఆలోచించకుండా వాడు వాళ్ళు ఏదో చెప్పగానే మనం కూర్చోబెట్టి డిబేట్ చేసేస్తున్నారు యూట్యూబ్లో విపరీతంగా చేసే. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, అర్థం అథెంటిసిటీ కావాలి. నేను దాంట్లో ఏంటి గ్యారంటీ ఏంటి? నేను చెప్తానమ్మా, ఒక మాట చెప్పేస్తాను. నా దాంట్లో ఉన్న అథెంటిసిటీ ఏంటి? దాంట్లో అయితే ఒకటి సార్, తెలిసి తెలిసి ఎవరినో కాపాడడానికి వచ్చి నేను డ్రగ్స్ తీసుకున్నాను ఎవరు చెప్పుకోరు సార్? చెప్పుకోరు. డ్రగ్స్ తీసుకున్నాను అంటే వాళ్ళు బలవంతంగా ఇచ్చిన ఉదాహరణకి మన దేశంలో ఎక్కడైనా ఎవరి మీద అత్యాచారం జరిగితే అఘాయిత్యం వాడిదే తప్ప అంటే కూడా చెప్పుకోరు. డ్రగ్స్ తీసుకుంటున్న ఇచ్చింది అని ఇవాళ చెప్తారేంటి? ఎప్పుడైతే ఈ అమ్మాయి రిబెల్ అయ్యి గొడవ అయినాక ఎందుకు బయట రాలేదు? నేను తీసుకున్నది ఎప్పుడు నిన్న కాదు. అది వాలిడ్ పాయింట్ సార్. ఈ రోజులు ఎందుకు బయటకు రాలేదు? ఇవాళ బయట చూపెడతారు. సో అక్కడ మై డౌట్ ఇస్ దేర్. దట్స్ ఎ వెరీ వెల్ పాయింట్. ఇట్ ఇస్ ఎ ప్రిపేర్డ్ గేమ్ ప్లాన్ అనేది నేను అందుకే అంటున్నాను. జస్ట్ లైక్ సార్ మీరు అండవు అంటే ఇది ఆథెంటిసిటీ వెరిఫై చేసుకోవాలని, ఇది ఆథెంటిక్ కాదు గేమ్ ప్లాన్ అనడానికి కూడా మన దగ్గర ఆధారాలు లేవు. ఎందుకంటే నేను అన్నట్టు ఎవరు వాళ్ళ పరువుని పక్కన పెట్టి నేను డ్రగ్స్ తీసుకున్నాను, ఎస్ నాకు బలవంతంగా నోట్లో పెట్టేశారు కొన్ని రోజులని, ఎందుకంటే వీళ్ళ వీడియోలు కూడా ఈరోజు బయటపడ్డాయి. చాలా వీడియోలు మనకు వచ్చాయి. లావణ్య టీం గురించి కూడా చాలా ఈ రోజు లావణ్య దోషని కానీ లావణ్య వాళ్ళు ఫోన్లు చేశారు కనుక నేను చేసి రికార్డ్ చేశాను అనే లాజిక్ వాళ్ళు తప్పు చేశారంటే నువ్వు చేస్తావా? వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు దొంగతనంగా రికార్డ్ చేసి నేను బదనాం చేయటం, అదే తప్పు నువ్వు చేయటం. ఎందుకంటే సార్ సహజంగా మనది స్త్రీపక్షపాత సమాజం, తప్పకుండా అది అలాగే ఉండాలి కూడా. ఎందుకంటే స్త్రీలకు జరిగే అన్యాయాలు అన్ని కావు. అరిస్తే ఎదురు తిరిగితే ఈ సమాజంలో సమాధానం దొరుకుతుంది. రెండోది కూడా రెండు రకాలు ఉన్నాయమ్మా. ఆడపిల్ల ఎదురు తిరిగితే ఆ అమ్మాయిని ఏ విధంగా అణచాలి అనడానికి క్యారెక్టర్ అసాసినేషన్ ఒక్కటే ఆయుధం మగవాడి చేతుల్లో, సమాజం చేతుల్లో. ముందు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, అనగానే అమ్మాయి 10 మందిలో బదనాం అయిపోద్ది. చెడు ఒక చెడు ముద్ర, ఇది చెడిపోయిన ఆడది, ఇది 10 మందితో తిరిగి ఆడది అని ఒక ముద్ర వేసేస్తే ఆ అమ్మాయి ఆవేశం ఆగిపోద్ది. అది ఇది ఎవరు వచ్చారు చూడండి సార్ స్క్రీన్ మీద. ఇది టాక్టిక్స్. లావణ్య, లావణ్య, హాయ్ లావణ్య. హలో, హలో మ్యామ్. లావణ్య, నాకు త్రిపునేని చెట్టి గారు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అవును. హలో సార్. హలో సార్. హలో, థ్యాంక్ యూ సార్. నేను మీ వీడియోస్ చూస్తున్నాను, నాకు మీ దగ్గర మీ నంబర్ లేదు సార్. నేను చాలా సార్లు అనుకున్నాను మీకు అప్రోచ్ అవ్వాలని. లావణ్య, ఇవాళ ఫర్ చేంజ్ సార్ ఈ విషయం చాలా రచ్చ అయ్యి అరుచుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇలా జరిగిన అంటే డిస్కషన్స్కి చర్చలకి భిన్నంగా ఇవాళ చాలా కామ్గా ఐ థింక్ మనం మాట్లాడాలి ఇక్కడ. ఎవరిని సమర్థించడం కాదు, ఎవరిని సమర్థించడం, ఎవరిని వ్యతిరేకించడం కాదు, సామాజిక దృష్టిలో మాట్లాడదు. అంటే సమాజం పరిధిలో కొన్ని ఉన్నాయి సార్ ఇందులో, అంటే ఓన్లీ ఇన్ ద స్కోప్ ఆఫ్ అఫెన్సెస్. మిగతా వ్యక్తిగత విషయాలు మనకు అనవసరం. ఎవరికి ఎంతమంది బంధాలు ఉన్నారు ఏమిటి అన్నది అది వాళ్ళు కోర్టు పరిధిలో తేల్చుకోవాలి అది కాబట్టి. సో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే సార్, మీరు అన్నట్టుగా నిజంగానే ఈ విషయంలో ఈ ఆడియోలు ఫోటోగ్రాఫ్లు ఇవన్నీ బయట పెడుతున్న ప్రక్రియలో ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకున్నారు. కానీ ఒకటే ఏంటంటే అదే, సో అలా సార్ అంటే జరిగిన విషయాలన్నీ కూడా ఒక విధమైన ఆక్వర్డ్నెస్లో పెట్టేసి తీసుకెళ్లారు. స్టేజ్ దాటి ఒక 4 గోడల మధ్య కోర్టు గోడల మధ్య తేలవలసిన విషయాన్ని బజారుకు తీసుకొచ్చారు. ఈ బజారుకు తీసుకురావడానికి కారకులు ఎవరు? ఇప్పుడు ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ ఎ రియాక్షన్ అన్నట్టు ఆ యాక్షన్కి రియాక్షనా లావణ్యది, లావణ్యదే యాక్షనా వాళ్ళది రియాక్షన్ అని మనం డిస్కస్. నా ఉద్దేశం యాక్షన్ రియాక్షన్ కాదు సార్, ఇక్కడ క్షమించాలి సార్, అందరి వైపు నుంచి దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఓవర్ యాక్షన్. అందరి వైపున ఎవరి యాక్షన్కి రియాక్షన్? ఏమి మాట్లాడకుండా రైట్ లావణ్య రికార్డింగ్ సార్. యా, ఇప్పుడు కనిపిస్తున్నావా? లేదు, బట్ కంటిన్యూ చేద్దాం మ్యామ్. ఓకే లావణ్య, ఒక అంటే మీరైతే కనిపిస్తున్నారు లావణ్య, వాళ్ళ కామ్గా మాట్లాడుకుందాం. సో లేటెస్ట్ వచ్చి ఇప్పుడే చిట్టి గారు చెప్తున్నారు, ఒకటి మీరు రాష్ట్రానికి మధ్య ఉండే మీ అనుబంధం సంబంధంలోకి మేము దూరి చూసే ప్రయత్నం చేసి చేయడం లేదు, బట్ వీ వాంట్ నో ఎందుకు ఇంత రచ్చ అయింది ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు మీ మీద. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీకు తెలిసి ఉంటుంది చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఒకటి, మీరు చిన్నప్పుడు వాళ్ళు ఎప్పుడో స్కూల్లో పక్కవాడికి ఇచ్చి పక్కవాడికి ఇచ్చాడు చెవి కొరికాడు ఇలాంటివి కూడా ఎక్కడెక్కడి నుంచో సేకరించి మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అందరినీ అనే ఒక ఒక ఆరోపణ మీ మీద ఉంది. యువర్ దట్ యువర్ బ్లాక్మెయిలింగ్ ఎవ్రీబడి విత్ దేర్ పాస్ట్ హిస్టరీ అండ్ డేటా, విచ్ ఈస్ యాక్చువల్లీ అబ్సల్యూట్లీ నాట్ డన్ ఇన్ అ కేస్ లైక్ దిస్. వై ఆర్ యూ డూయింగ్ దట్ అని అడుగుతున్నారు కొంతమంది. వాట్ వుడ్ యూ లైక్ టు సే?
మ్యామ్ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు నాకు 32 ఇయర్స్ మ్యామ్. నేను 19 ఏళ్ళు అప్పుడు రాస్తారని పరిచయం. నేను అతనితో డే 1 నేను అతను నమ్మే బయటకు వచ్చాను. ఇప్పుడు 1 ఇయర్ నుంచి బయటకు వస్తున్నాయి మ్యామ్ ఇవన్నీ. 1 ఇయర్ నుంచి నా పైన దాడులు, 1 ఇయర్ నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి మ్యామ్. నన్ను వదిలించుకోవాలన్న ప్రయత్నంలోనే రాస్తరుణ్ 99.9% ఫైట్ చేశాడు. ఐ వాజ్ హోల్డింగ్ సో టైట్లీ. ఐ వాజ్ నాట్ లెటింగ్ హిమ్ గో. ఐ వాజ్ నాట్ లెటింగ్ దిస్ రిలేషన్షిప్ గో అండి. బికాస్ నేను పర్సనల్గా నా పేరెంట్స్ వద్దు అనుకొని, నేను అంటే ఆ రోజున ఆ వయసులో నేను వద్దు అనుకొని నేను రాస్తరుణ్ వైపు వచ్చాను. నేను ఏదైనా సరే ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలి అన్న దగ్గర ఐ వాజ్ హోల్డింగ్. దాన్ని రాస్తారని వద్దు అనుకున్నాడు. దాన్ని మరి నన్ను జైలు వరకు వెళ్ళాను మ్యామ్. నేను నిజంగా దేవుడు సాక్షిగా చెప్తున్నాను, ఆ డ్రగ్స్ అమ్మడం కొనడం లాంటిది నేను ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా చేయలేదు. నా ప్రాణం పోయినా నేను చేయను. ఇదే కాల్లో మీరు నార్సింగి పోలీస్ స్టేషన్ పోలీసులకి ఫోన్ చేసి ఈ అమ్మాయి అమ్మిందా కొనిందా కొన్ని వీటికి ఎవిడెన్సెస్ ఉన్నాయా ఒక్కసారి మీరు అడగండి మ్యామ్. ఒక మాట మరి జైలుకి వెళ్ళావు అనే మాట ఎందుకు వచ్చింది? జైలుకి వెళ్ళావా నిజంగా? జైలుకి వెళ్ళాను సార్ ఆ రోజు. ఆ రోజు నాకు నన్ను కేసులో పెట్టారు. A2గా రాశారు, A1 A3 అబ్స్కాండ్ అని రాశారు. నన్ను ప్రిజన్ కి పంపించారు. ప్రిజన్ కి పంపించింది కూడా ఆ రోజు వరకు ఏం చెప్పారంటే, కోర్టుకి నేను తీసుకెళ్లారు. నన్ను కోర్టుకి తీసుకెళ్లేటప్పుడు కూడా వరలక్ష్మి డిఫెన్స్ కేసులో A11 ముద్దాయి ఉన్నావు, మిమ్మల్ని మేము ఫోన్ చేస్తున్నాం, మీరు అబ్స్కాండ్ లో ఉన్నారు సో అని అని చెప్పి నన్ను రైల్వే స్టేషన్ తీసుకెళ్లారు. కాదు లాక్కి వెళ్లారు సార్ నన్ను. ఒక నిమిషం సార్ మీరు అడిగిన క్వశ్చన్ వ్యాలిడే. ఎవరు వేసారు కేసు? తర్వాత మీరు మీ పొజిషన్లో ఏదో దొరికింది కాబట్టే మీరు జైలుకి వెళ్ళారనే ఒక ప్రూఫ్ చూపిస్తున్నారు చాలా మంది. మీ పొజిషన్లో ఏదైనా డ్రగ్స్ ఉన్నాయా ఆ టైంలో? లేదు మ్యామ్, నా పొజిషన్లో డ్రగ్స్ ఉన్నట్టు కూడా ఏం ప్రూఫ్ ఉండదు మ్యామ్. 4 గ్రాములు ఉంది అని మెన్షన్ చేశారు. 4 గ్రాములు A1 యునీత్ రెడ్డి ఇచ్చాడు అని మెన్షన్ చేశారు. నేను కోకపేటలో 29th December 2024న ఎస్ఓటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను అలా రోడ్డు మీద బస్ దిగి నుంచున్నాను అని, అండ్ వాళ్ళు వచ్చి సోదా చేయగా నా దగ్గర 4 గ్రాములు MDMA ఉంది అని అమ్మాయి పైన కేసు నమోదు చేసి మేము రిమాండ్ తరలిస్తున్నామని మెన్షన్ చేశారు మ్యామ్. కానీ దానికి ముందు రోజు రాత్రి నన్ను రైల్వే స్టేషన్ నుంచి తీసుకెళ్లారు. పోలీసులు తప్పు రాశారంటారా? పోలీసులు తప్పు రాశారా అంటే మరి ఇందులో ఎంత మంది పెద్ద చేతులు ఉన్నాయి మ్యామ్. చేతులు అందరి చేతులు ఉన్నాయి. నేను ఇప్పుడు పోలీసులు అని చెప్పినా, ఎవరు నా మీద చేయించారని వాళ్ళ పేర్లు చెప్పినా, ఒక నిమిషం లైన్ లో ఉండు, ఆగు. దీంట్లో ఒకటి ఉంది, చట్ట ప్రకారం పొసెషన్లో ఉంటే నిజంగా పొసెషన్లో వాళ్ళు పోలీసు రా పొసెషన్లో ఉంటే ఈ అమ్మాయి వాళ్ళు బయట ఉండదు. దాంట్లో చట్ట ప్రకారం అంటే పెడ్లర్ అండ్ పొసెషనర్ ఇస్ ది క్రిమినల్, వాళ్ళ మీద కేసులు. పెడ్లర్ ఇస్ నాట్ పొసెషన్లో ఉన్నంత మాత్రం పెడ్లర్ అండ్ ప్రూవ్ అవ్వదు సార్. కాదు కాదు, పొసెషన్లో ఉన్న కేసు ఉంటుంది అమ్మా. అవును, యూజర్ ఈజ్ ఓన్లీ విక్టిమ్ కింద లెక్క, కానీ వాడిన వాడు విక్టిమే కానీ పొసెషన్ ఈ అమ్మాయి దగ్గర పొసెషన్ లో. వాట్ బేసిస్ వాస్ షీ డిటైన్డ్ ఇన్ జైల్? మీరు మిమ్మల్ని ఏ బేసిస్ మీద అన్ని రోజులు రిమాండ్ లో పెట్టారు లావణ్య? ఎన్ని రోజులు పెట్టారు రిమాండ్ లో? నేను క్లియర్గా చెప్తాను మ్యామ్. నన్ను స్టేషన్కి తీసుకెళ్లారు. రైల్వే స్టేషన్ నుంచి మోకిలా స్టేషన్కి తీసుకెళ్లాల్సిన వాళ్ళు నార్సింగి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారండి. నార్సింగి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. నన్ను కేసు అవుతుందని కూడా నాకు తెలియదు. మిగతా వాళ్ళందరూ స్టేషన్ బెయిల్ 41 నోటీస్ తీసుకున్నారు. మీరు తీసుకోలేదు సో మిమ్మల్ని కోర్టు నుంచి మీకు నోటీస్ ఇవ్వాలి అని చెప్పారు. నేను అదే కేసు అని అనుకున్నాను. నాకు కోర్టుకు వెళ్ళే వరకు కూడా ఇంకో కేసు అవుతుందని నాకు తెలియదండి. కోర్టుకు వెళ్ళిన తర్వాత జడ్జి చెప్పారు మిమ్మల్ని రిమాండ్కి వేస్తున్నామని. రిమాండ్కి ఎందుకు వేస్తున్నారు సార్? నేను అక్కడే ఏడ్చేస్తున్నాను, అరిచేస్తున్నాను సార్. జైలుకి వెళ్ళాలంటే నేను తలెత్తుకోలేను, నేను బతకలేను, నన్ను జైలుకి పంపించేది ఏంటి సార్ అని నేను రిక్వెస్ట్ చేస్తుంటే ఆయన అన్నారు, అమ్మాయి రాజేంద్ర నగర్ కోర్టు, NDPS యాక్ట్ అన్నది రాజేంద్ర నగర్ కోర్టులో నాకు అథారిటీ లేదు ఈ సెక్షన్ పైన నేను చేయడానికి. అండ్ అది సాటర్డే నైట్ ఏదో అయింది మ్యామ్ అప్పుడు. సో మండేకి అవ్వాలి. సో ఈ 3 డేస్ అయితే మీరు రిమాండ్లో ఉండాలి అండ్ ఎల్బీ నగర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము మేము ఈ కేసుని అని చెప్పి నన్ను పంపించేసారు. కేసు అవుతుందని తెలీదు. మా పేరెంట్స్ కూడా న్యూస్ లో చూసే తెలుసుకున్నాను. కంప్లైంట్ ఎవరు ఇచ్చారు నీ మీద? కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు సార్. అసలు నేను తీసుకుంటే చేస్తే కదా సార్ కంప్లైంట్ ఇవ్వాలి. ఎలా పోలీసులు ఎందుకు వచ్చారు? ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా ఇప్పుడు లావణ్య లొకేషన్ చూసి వచ్చామన్నారు సార్. లావణ్య గారు ఒక నిమిషం, లావణ్య గారు మీరు ఒక విషయం గమనించాలి. ఉన్న పళంగా పోలీసులు వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఎంత ప్రెషర్ లో ఉన్నా
ఒక సాధారణ జీవి అయిన మీరు, ఎందుకంటే మీరు ఏదో పోనీ ఎక్కడో ఇన్వాల్వ్డ్ పెద్ద ఒక పెద్ద గ్రూప్లో ఉన్నారు, వాళ్ళ ఎవరో మీ చేత ఏదో చేయించారనడానికి, ఒక సామాన్య అమ్మాయి అయిన మిమ్మల్ని వచ్చి అమాంతం ఎత్తుకెళ్ళిపోయి అన్ని రోజులు రిమాండ్లో ఉంచడం ఎలా జరుగుతుంది, అది ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకంటే వాళ్ళు కూడా ఆన్సరబుల్ కదా. కాదమ్మా, అది సాధ్యమవుతుంది. నిన్నగాక మొన్న దళిత ఉమెన్ని ఆ అమ్మాయి దొంగతనం చేసేదని లేదని చెప్తే తీసుకెళ్లిపోయి లాఠీలతో కొట్టి మా దళిత ఉమెన్ బీభత్సంగా కొట్ల పోలీసులు. సో పోలీసులు తీసుకెళ్లిపోతారు. మీరు అంటున్న దాన్ని బట్టి, లావణ్య గారు చెప్తున్న దాన్ని బట్టి ఇక్కడ పోలీసులు తప్పు చేశారంటున్నారు. అంటే మీ దగ్గర ఏమీ లేకపోయినా మిమ్మల్ని తీసుకెళ్లి రిమాండ్లో ఉంచారు. ఇప్పుడు రెండో విషయం బయటకు వస్తున్నది ఇప్పుడు ఏంటంటే, అగైన్ వీఆర్ నాట్ ఇంటర్వ్యూనింగ్ అండి, మీ మీ రిలేషన్షిప్ విత్ రాజ్ తరుణ్ గారు ఈజ్ యువర్ ఓన్, దట్ విల్ సెటిల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఓకే, వై డిడ్ ప్రీతి అండ్ ఉదయ్ ఈ మధ్యకాలంలో బయటకు వచ్చి, ప్రీతి అండ్ ఉదయ్ మీరు డ్రగ్స్ ఇచ్చారు బలవంతంగా అని చెప్పి ఇన్ని రోజులు వాళ్ళు భయభ్రాంతులకు గురై చెప్పలేకపోయామని చెప్పి మీరు బలవంతంగా డ్రగ్స్ ఇస్తూ పోయారని చెప్పి చెప్పారు. ఆ తర్వాత మీరు కూడా, మీకు ప్రీతి ఎప్పటి నుంచి చెప్పండి, తెలుసు ఫస్ట్ చెప్పండి. మ్యామ్, నాకు ప్రీతి ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పటికి, రాజ్ తరుణ్ బర్త్డే ఆ టైంకి వచ్చారు మ్యామ్. ఏ ఇయర్ నుంచి తెలుసు? 2022 లో. సో మే 11 2022 నుంచి డిసెంబర్ 15వ తారీఖు 2022, ఈ 6 నెలల్లో ఒక 5-6 టైమ్స్ అండి, అంతే పరిచయం. అండ్ డ్రగ్స్ ఇవ్వలేదు, డ్రగ్స్ ఆమె నోట్లో పెట్టలేదు, అదంతా చాలా పచ్చి అబద్ధం మ్యామ్. కానీ ప్రీతి చెప్పడం, మీరు మీరు ప్రీతితో పాటు ఇంకొంతమంది బాధితులు కూడా ఉన్నారు, మీరు రెగ్యులర్గా కంపెనీ కోసం డ్రగ్స్ ఎంటర్టైన్ చేసేవారని, ఇదంతా ఇప్పుడు ఇంత రచ్చవడానికి కారణం కూడా లావణ్య, మిమ్మల్ని మేము గుచ్చిగుచ్చి కార్నర్ చేయట్లేదండి. ఎందుకంటే చట్టపరిధిలో చట్టం తీర్చుకుంటుంది. నేను బయటకు వచ్చింది, నేను ఇదంతా నిరూపించుకోవడానికి. నాకు 32 ఇయర్స్ మ్యామ్. నేను ఇప్పుడు నేను విల్లా, అందరూ విల్లా కోసం అంటారు, డబ్బుల కోసం అంటారు, కొన్ని ఇదే చేయడానికి నాకు 10 సంవత్సరాలు పట్టదు మ్యామ్. 10 సంవత్సరాలు నేను ఒక అబ్బాయి పైన పెట్టుకొని ఇంత చేయడానికి కూడా వద్దు మ్యామ్. నేను మొన్నటి వరకు కూడా నా రాజు కావాలని అన్నాను. నేను ఈ రోజు నాకు రాజు వద్దు అన్నాను కూడా శేఖర్ భాషనే మ్యామ్ కారణం. నేను పర్సనల్ గా మాట్లాడుకున్న ఒక రికార్డింగ్ నేను తిట్టుకున్నాను మ్యామ్. తిట్టలేదని నేను అమ్మా ఒకటే తల్లి లావణ్య, మీ దగ్గర ఏ రికార్డింగ్స్ ఉన్నా మనం ఇవాళ లెట్ us make this different conversation. ఎందుకంటే రచ్చ రచ్చ అయిపోయిందమ్మ. చేతులెత్తి జోడిస్తాను, నిజంగా ఇది క్లియర్ అవ్వాలి ప్లీజ్. అండ్ నేను తప్పు చేశాను, ఈ అమ్మాయిలో తప్పు ఉంది అన్నప్పుడు నన్ను మీరు ఏ శిక్ష వేసినా నేను తీసుకుంటాను, బట్ క్లియర్ చేయండి మ్యామ్. అదే కాదు, అదే చెప్తున్నాను. ఏంటంటే ఈ రికార్డింగ్లు కాదమ్మా, రికార్డింగ్లు పంపించడం, శేఖర్ భాషాకి గతంలో ఉండే అమ్మాయిలతో ఉండే ఫోటోలు పంపించడం, ఇవి మీరు చేశారు. అయితే ఇది లాగడం ద్వారా ఏం జరుగుతుంది అంటారు? వాట్ ఆర్ యు గోయింగ్ టు ప్రూవ్? నాకు విక్టిమ్స్ నాకు చేస్తున్నారండి. నాకు శేఖర్ భాష పైన 1% కూడా ఇంట్రెస్ట్ లేదండి. నాకు సపోర్ట్ చేస్తున్న చిట్టిబాబు సార్ని నేను కాంటాక్ట్ అవ్వడానికి కూడా నాకు నంబర్ దొరకడమో లేకపోతే అది కూడా అవ్వలేదండి. నేను శేఖర్ భాష పైన ఎందుకు చేస్తాను? నాకు విక్టిమ్స్ అక్క అని నాకు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. దీప వాళ్ళ బ్రదర్ కూడా చనిపోయిందండి, వాళ్ళ సిస్టర్, వాళ్ళు నాకు అప్రోచ్ అవుతున్నారండి. నేను ఏది కూడా నా సైడ్ నుంచి నేను చేయలేదు. అయితే ఇప్పుడు ఒక విషయం చెప్పండి, మీరు మస్తాన్ సాయి మీద కేసు పెట్టారా? అవునండి, పెట్టాను. మస్తాన్ సాయి మీద కేసు పెట్టే టైంకి మీరు రాజ్ తరుణ్ విడిపోయినా కూడా, అంటే విడిపోయిన టైంలోనో లేకపోతే మీకు వేరే రిలేషన్షిప్ ఉందనో ఒక ఆరోపణ వినిపిస్తుంది అప్పటికే. కాబట్టి అంటే ఇక్కడ ఎందుకు అడుగుతున్నా ఇది కూడా, అంటే నన్ను సెక్షువల్ అసాల్ట్ చేశాడు. మస్తాన్ సాయి పైన కేసు నేను ఎప్పటికీ వెనక్కి తీసుకోను, బట్ తీసుకుందాం అని అనుకున్నాను ఒక పాయింట్లో. ఎందుకంటే నాకు రాజ్ తరుణ్ కి థ్రెట్ ఉండింది. అండ్ మస్తాన్ సాయి పైన కేసు పెట్టమని చెప్పింది రాజ్ తరుణ్. మస్తాన్ సాయి పైన కేసు పెట్టడానికి ప్రోత్సహించింది రాజ్ తరుణ్ అండి. సో అయితే 100% నిజం. యా, బట్ వై డు అంటే నన్ను పెళ్లి చేసుకోమని, మస్తాన్ సాయిని ప్రేమించమని పెట్టిన కేసు కాదండి. నాకు ఎందుకండి ఇవన్నీ కూడా అమ్మా? కాదమ్మా, ఇవన్నీ 32 ఇయర్స్ లో ఎంతమంది పైన కేసు పెట్టారు? కాదమ్మా, ఇవన్నీ కూడా ఈ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి మొదలైనవి. అంతే కదా వీళ్ళందరూ? మస్తాన్ సాయి ఎప్పటి నుంచి పరిచయం నీకు ఈ మధ్యే కదా? అంటే గత 9 ఏళ్ళు మీరు కలిసి ఉన్నప్పుడు ఏమీ లేదు, వీళ్ళు ఎంటర్ అయినాక స్టార్ట్ అయ్యింది. అంటే లావణ్య, ఫ్రాంక్గా అంటే ప్రపంచానికి కొద్ది గొప్ప న్యూట్రల్గా ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతున్న విషయం ఏంటంటే, మీరు రాజ్ తరుణ్ మీ డైరెక్షన్స్లో మూవ్ ఆన్ అయ్యారు. అంటే మీరు మీ జీవితంతో మూవ్ ఆన్ అయిపోయారు అండ్ రాజ్ తరుణ్ తన జీవితంతో మూవ్ ఆన్ అయిపోయారు. అయితే మధ్యలో మూవ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారం మీ దగ్గర ఇరుక్కున్న తర్వాత మీరు రాజ్ తరుణ్ కూడా ఇందులో లాగే ప్రయత్నం చేస్తారా, అతను కావాలని ఒక భావన కలుగుతుంది? ఫ్రాంక్లీ ఈ రోజుకి కూడా అబద్ధం చెప్పి రాజ్ తరుణ్ పైన ఫైట్ చేస్తున్నాను మ్యామ్. అది నిజం, బట్ అబద్ధం చెప్పి రాజ్ తరుణ్ని ఇన్వాల్వ్ చేయాలని నేను అన్నాను. రాజ్ తరుణ్కి నిజంగా డ్రగ్స్తో సంబంధం లేదు. రాజ్ తరుణ్ అలా డ్రగ్స్ ఎంకరేజ్ చేయడు మ్యామ్.
కోపం ఉంది కదా అని రాజ్ తరుణ్కి ఇంత సంబంధం ఉందనుకో నేను చెప్పను. రాజ్ తరుణ్ అతను ఎలా ఫాలో అయ్యేవాడో నన్ను అలాగే కాపాడుకుంటూ వచ్చేవాడు. మరి వన్ ఇయర్ నుంచి ఏమైందో దేవుడికే తెలియాలి, రాజ్ తరుణ్కే తెలియాలి. నేను వద్దు లావణ్య, ఇంకా నాకు నువ్వు వద్దు, ఐ వాంట్ టు మూవ్ అన్న నాకు నోట్తో చెప్పుకుంటే నేను వెళ్ళిపోయేదాన్ని మ్యామ్. డ్రగ్స్ సంబంధించిన దాంట్లో రాజ్ తరుణ్కి నాకు సంబంధం లేదు మ్యామ్. రాజ్ తరుణ్ ఇంకో అమ్మాయితో సంబంధం ఉందమ్మా? అది కూడా లేదు మ్యామ్. రాజ్ తరుణ్ ఇంకో అమ్మాయితో సంబంధం ఉందా? ఉంది ఉంది. అది చాలా మందితో ఉంది. నీకు అది ఎప్పుడు తెలిసింది? నీకు రాజ్ తరుణ్కి, రాజ్ తరుణ్కి ఇంకో అమ్మాయితో బంధం ఉంది అనేది ఎప్పుడు తెలిసింది? 2017-18 నుంచి తెలిసింది సార్. నమ్మి వచ్చానండి. ఏది ఏమైనా సరే రాజ్ తరుణ్ చెయ్యి వదలొద్దు. నేను ముసల్దాన్ని అయినా సరే అతనే నా మొగుడండి. ఇప్పుడు బయట ఉన్నా సరే, విడిపోయినా సరే, లేదా ఫోటోకి దండేసుకొని చచ్చిపోయాడు అనుకుంటాను కానీ అతనే నా మొగుడండి. కాదు లావణ్య, సరే మీరు ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు, దట్స్ ఫైన్, వి రెస్పెక్ట్ యువర్ ఇది. లేదు మ్యామ్, నేను చిన్న వయసులో అతను వచ్చేసాను మ్యామ్. నాకు ఇప్పుడు గడవట్లేదు, ఇల్లు గడవట్లేదు, నా లైఫ్ గడవట్లేదు. కానీ మీరు చేస్తున్న ఒక నిమిషం, మీరు మీ కేసు జెన్యున్ అని మీరు నమ్మితే, వాళ్ళ ఫోటోలు, చిన్నప్పుడు స్కూల్లో వాడుకో ఫ్రెండ్ కొరికిన వీడియో ఇది, ఇంకేదో చేసిన ఇది అని చెప్పి వీళ్ళందరూ ఇన్వాల్వ్డ్ పార్టీస్ తాలూకు మీరు సేకరించి అందరికీ మీడియాకి పంపిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మళ్ళీ మీరు చేస్తున్నది వాళ్ళు చేస్తున్నారు, యువర్ మిర్రరింగ్ ఈచ్ అదర్, ఇది ఎక్కడ సాల్వ్ అవుతుంది? ఇప్పుడు మీరు ఆడియో రికార్డింగ్ పంపిస్తారు, ప్రీతి వాళ్ళ మదర్ది, ఇంకా మస్తాన్ సాయిది, ఇంకోటి ఒక మాట జెన్యున్ గా మాట్లాడుకోవాలి. ఒక మాట జెన్యున్ గా మాట్లాడు, ఆ అమ్మాయి చేస్తుంది అంటే ఆ అమ్మాయి చేయటానికి ఇది ప్రతి వాళ్ళు చేసిన దానికి రిప్లైగా ప్రతిఘటన, వాళ్ళు చేసిన యాక్షన్ రియాక్షన్. ముందు స్టార్ట్ చేసింది ఈ అమ్మాయి చేయాలి, నాకు తెలిసి ఈ అమ్మాయి ముందు వీడియో రిలీజ్ చేయాలి, వాళ్ళు వీడియో రిలీజ్ చేసి ఎప్పుడైతే ఈ అమ్మాయిని భద్రం చేయాలని ప్రయత్నిస్తారు. వాళ్ళు ఎప్పుడైతే అమ్మాయిని భద్రం చేయాలనో రిటార్ తీసుకుంటుంది. ఎవరైనా ఇస్తారు, నువ్వైనా ఇస్తే రిటార్ తీసుకోకుండా సైలెంట్ గా ఉంటే వాళ్ళు జెన్యున్ అయిపోతారు కదా, వాళ్ళ మాటలు అబద్ధాలు నిజాలు అయిపోతాయి, అందుకని రిటార్ట్ అయింది. సో రిటార్ట్ అవ్వడం, ఈ రిటార్ట్ అవ్వడం అతను వాళ్ళు చేయటం, నువ్వు చేయటం, ఈ రిటార్ట్ అవ్వడం ఎవరు నష్టపోతున్నారు? ఎప్పుడైనా ఆలోచించావమ్మా నువ్వు, ఎవరు నష్టపోతున్నారు, ఎవరి జీవితాలు నష్టపోతున్నాయి? మీ ఇద్దరు చేయటం వల్ల మీ ఇద్దరే నష్టపోతున్నారు. అది నువ్వు ఆలోచించుకోవాలి, రాజ్ తరుణ్ ఆలోచించుకోవాలి. రాజ్ తరుణ్ కెరియర్ దెబ్బతింటుంది, పర్సనల్గా ఒక హీరోకి పర్సనల్ ఇమేజ్ పబ్లిక్లో దెబ్బతింటుందంటే వాళ్ళ లైఫ్ దెబ్బతింటుంది, కెరియర్ దెబ్బతింటుంది. ఇది చరిత్ర, సినిమా చరిత్రలో జరిగే ఉన్న నగర సత్యాలు. అలా నువ్వు బజార్ను పెట్టుకోవటం వల్ల తన దగ్గరికి ఒకవేళ మనసు మారి రావాలన్నా కూడా నువ్వు ఇలాంటి చేయటం వల్ల ఆ అడ్డుగోడలు నువ్వే నిర్మించుకుంటూ ఒకటలా. ఇంకా తను ఒకవేళ మనసు మారి ఇవాళ కావచ్చు, రేపైనా మనసు మారి రావాలన్నా కూడా నువ్వు రానివ్వకుండా నువ్వు అడ్డుగోడలు నిర్మిస్తున్నట్టు అవటలా. సో ఈ రెండింటి వల్ల ఇద్దరు నష్టపోతున్నారు, అది అర్థం చేసుకో. నేను తప్పుకి నేను ఒప్పుకుంటాను, ఆ తప్పుకి నేను శిక్ష కూడా అనుభవిస్తానండి. నేను షేర్ చేసిన అయ్యి ఉండొచ్చు, బట్ నేను రెసిప్రికేట్ అవుతున్నాను సార్. నేను రాష్ట్రానికి నెగిటివ్ చేయట్లేదు. శేఖర్ భాష, నేను ఒక ఆడదాన్ని అంటే శేఖర్ భాష నన్ను వచ్చి నాకు పిల్లలు పుట్టారు అని మాట్లాడుతూ నా పర్సనల్ వ్యక్తిగత మాట్లాడుతున్నాడు. రాస్తారని మాట్లాడమనండి సార్, అతను ఎక్కడో బయట కూర్చొని ఒక పెయిడ్ ఆర్టిస్ట్ ని పంపించి మాట్లాడుతున్నాడు సార్, అది ఎంత అవమానపరంగా అంటే శేఖర్ భాష అనే వ్యక్తిని వాట్ యు సే 100% అతను కొట్టింది కూడా నేను ఐ విల్ ఎండార్స్ ఇట్, ఐ విల్ సపోర్ట్ ఇట్. అలాంటి మగవాడిని ఒక స్నేహితుడిగా ఉండి సమస్యను పరిష్కరించడానికి సహాయపడవలసిన వాడు, విషం ఇంకా వాళ్ళలో విషం నింపేవాడు, వాడు స్నేహితుడు కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్ కాదు. అలాంటి వాడిని ఏమి చెప్పినా, దేంతో కొట్టినా తప్పు లేదు. వాట్ యు డిడ్ ఈస్ 100% రైట్ యాజ్ అ ఉమెన్, యు హావ్ డన్ ఇట్, ఐ అప్రిషియేట్ ఇట్, ఐ సపోర్ట్ ఇట్. లావణ్య, ఒక లావణ్య, ఇప్పుడు ఇంకా అర్థం కాని విషయం, మిమ్మల్ని వై డిడ్ ద పోలీస్ సడన్లీ టేక్ యూ ఇన్ టు కస్టడీ? అంత పరిధి ఉండే పోలీస్ అయితే, అంటే నిజంగా చెప్తున్నాను, అంత ఎవరైనా ఎవరినైనా ఎప్పుడైనా ఇలా ఎత్తుకెళ్ళిపోయి రిమాండ్లో పెట్టుకోవచ్చు అంటే అది కొంచెం అర్థం కావట్లేదు. ఒకసారి చెప్పు. సో మ్యామ్, నేను మీకు ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ పంపిస్తాను, ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ చదువుతారా మ్యామ్ ప్లీజ్? మీరు ఒకసారి మా టీంకి పంపించండి, మీరు మా టీం నంబర్ ఉంది కదా. లావణ్య, ఇప్పుడు ఒకటి చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం డ్రగ్స్ కేసు ఎక్కడ వరకు వచ్చిందండి? చేసామండి, క్వాష్ చేసాము. నాకు అగేన్స్ట్ గా ఎవిడెన్సెస్ లేవండి, ఉండవు కూడా. నేను ఎప్పుడు ఆ పని చేయలేదు మ్యామ్. బట్ ఎందుకు మరి ఇంతమంది వాళ్ళ జీవితాలు కారణమా, వాళ్ళ భవిష్యత్తులు? మ్యామ్, డ్రగ్స్ అన్నది చాలా సెన్సిటివ్ అండ్ చాలా సీరియస్ ఒక ఇష్యూ అండి. ఇప్పుడు నేను ఒకడిని కత్తితో పొడిచాను, మర్డర్ కేసులో అయినా బయటకు వస్తున్నారు, కానీ ఎన్టీపీఎస్ యాక్ట్ లో రావట్లేదు మ్యామ్. ఇప్పుడు ఉదయ్ గాని ప్రీతి గాని ఇంకోళ్ళు గాని ఎందుకు మీకు అగేన్స్ట్ గా
ఇవాళ నిలబడి మీడియా ముఖం, ఎందుకంటే మీరు బలవంతంగా ఇచ్చినా వాళ్ళు ఎలా తీసుకున్నా వాళ్ళకి డ్రగ్స్ అలవాటు ఉందని జరగలేదు మ్యామ్, నిజంగా అది జరగలేదు. నేను దేనికి కప్పిపుచ్చుకోవాలండి ప్లీజ్? మరి ప్రీతి వెళ్ళి కేసు పెట్టింది, మరి కేసు ఎందుకు తీసుకోలేదండి? ఎక్కడ తీసుకోలేదు? పోలీస్ స్టేషన్ లో. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు కదా ప్రీతి అండ్ ఉదయ్, కంప్లైంట్ తీసుకోలేదు మ్యామ్? పోలీసులు తీసుకోలేదు, రిజెక్ట్ చేశారు. ఏమి రిజెక్ట్ చేశారు? కంప్లైంట్ అంటే బికాజ్ దేర్ ఇస్ నాట్ ఎనఫ్ ఎవిడెన్స్ అండ్ ఫీల్ అయ్యారేమో. బట్ ఇట్స్ నాట్ ట్రూత్ మ్యామ్, ఇట్స్ నాట్ ట్రూ. నో, ఐ డోంట్ థింక్ ద పోలీస్ కెన్. ఇప్పుడు ఒక బాధితులు ఎవరైనా వెళ్తే అమ్మ స్టేషన్ కి, మీరు వెళ్ళినా కూడా ఎవరు వెళ్ళినా కూడా ఒక ఒక ప్రైమా ఫేసి ఒక కంప్లైంట్ ఇస్తే దానికి తా ఉంటే తప్పకుండా అది నోట్ చేసుకుంటారు. అది ఎఫ్ఐఆర్ అవడానికి దే ఆస్క్ ఫర్ మోర్ దిస్ థింగ్. కానీ ఎలాగైతే మరి అలా పోలీసులు ఎలా అయితే కేసు తీసుకోలేదో, మరి మీ పైన కేసు ఎలా తీసుకుని మిమ్మల్ని అరెస్ట్ చేశారు? నేను చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ శేఖర్ భాష తీసుకుందామండి. శేఖర్ భాష చెయ్యరు కింద ఇప్పుడు ఏదైతే ఇలా కట్టుకట్టుకొని వస్తున్నాడు పచ్చి అబద్ధం. అతని పైన నలుగురు వ్యక్తులు వచ్చారు, తర్వాత ముగ్గురు అన్నాడు. అది అసలు జరగలేదండి. వాళ్ళ ఇంటి ఒకసారి ఏమో స్టూడియో దగ్గరకు వచ్చి కొట్టారంటాడు, ఒకసారి ఏమో వాళ్ళ ఇంటి దగ్గర కొట్టారంటాడు. కాంటినెంటల్ హాస్పిటల్ కూడా మేము కాల్ చేసి, ఏంటి మీ హాస్పిటల్ ఫేక్ దీన్ని ఏమంటారు ఎంకరేజ్ చేస్తున్నారా అంటే, శేఖర్ భాషను హాస్పిటల్లో నుంచి పంపించేశారండి. అతను చేయికి ఏం డ్యామేజ్ అవ్వలేదు, అతను కొట్టలేదు. అతను పెటిషన్ రాసిచ్చాడు, నేను పెటిషన్ రాసిచ్చాను. పోలీసులు ఎంక్వైరీకి వచ్చారు. బయటికి ఆంధ్రప్రభ ఆర్ జీ న్యూస్ వాళ్ళు కెమెరాస్ ఫుటేజ్ ఇవ్వకపోవడం కరెక్టే, కానీ పోలీసులకు ఇచ్చారు. పోలీసులు ఫుటేజ్ చూసిన తర్వాత నా కేసు తీసుకున్నారు మ్యామ్. శేఖర్ భాష నీ లైఫ్ లో ఒక నిమిషం అడిగేదా సమాన్ చెప్పు. నా రైట్ సైడ్ బ్రెస్ట్ మీద నేను మచ్చ చూపించలేను, రాడ్ తగిలింది మ్యామ్ నాకు. లావణ్య ఒక మాట అమ్మా, శేఖర్ భాష నీ లైఫ్ లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు మీ లైఫ్ లోకి? ఎందుకంటే శేఖర్ భాష, ఒక నిమిషం లెట్ మీ ఫినిష్ ది క్వశ్చన్. కాదు ఒక మాట, శేఖర్ భాష ఎంత దూరం మీ లైఫ్ లోకి వచ్చాడంటే, మీరు భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు రికార్డ్ చేసే స్థాయికి వెళ్ళారు. రికార్డ్ చేసే స్థాయి అంత చనువు మీ ఇంట్లోకి ఇచ్చారు. అది నువ్వు ఇచ్చావా? ఫిజికల్ ఇంపాసిబుల్ సార్, ఫిజికల్ ఇంపాసిబుల్. భార్యాభర్తల మాటలు శేఖర్ భాష ఎక్కడ, ఎవరో పంపితేనే వస్తాయి కదా. ఎవరు పంపుతాడు? శేఖర్ ఎలా వస్తాడు అసలు పిక్చర్? అదే అడుగుతా ఎలా వచ్చిందా మీ ఇద్దరు మధ్య భార్యాభర్తల మధ్య? లావణ్య గారి దగ్గర కూడా చాలా మంది చాలా రికార్డింగ్స్ బయటకు వచ్చాయి. ఎట్లా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, లావణ్య చెప్పనా ఉన్నమాట, ఎవరైనా ఎవరితో అయినా ఫోన్ లో మాట్లాడాలంటే భయపడుతున్నారు. ఈ తంతంతా చూశాక ఎవరు అక్కడ ఏం రికార్డ్ చేసి ఎక్కడ ప్రెస్ చేసి ఏం పెడతారు? నేను అడిగింది శేఖర్ భాష మీ లైఫ్ లో ఎంటర్ అయింది ఎప్పుడు, అతనికి అంత చనువు ఎట్లా దొరికింది మీ ఇంట్లోకి? అది నీ వల్ల లేకపోతే రాలేదండి. నేను అతని మొహం చూడలేదు, నేను బిగ్ ఎఫ్ఎం లో అతని వాయిస్ కూడా వినలేదు అదృష్టశాంతం. నేను శేఖర్ భాష మరి నాకు తెలిసినంత వరకు రాజ్ తరుణ్ కి కూడా ఫ్రెండ్ కాదండి. నేను రాజ్ తరుణ్ ఫ్రెండ్స్ అందరూ కూడా సినిమా వాళ్ళు కానివ్వండి, నాకు ఎంతో కొంత తెలుస్తుంది. శేఖర్ భాష మరి ఫస్ట్ ఈ ఎపిసోడ్స్ తర్వాత రాజ్ తరుణ్ కలవడం జరిగింది అనుకుంటా. దాని తర్వాత రాజ్ తరుణ్ ఆడియో ఇచ్చాడు, ఆడియోని పట్టుకొని ఒక దగ్గర దగ్గర అన్ని ఛానల్స్, ఒక ఇప్పుడు అతని పైన కంప్లైంట్ ఇచ్చినప్పుడు అతని వీడియోస్ ఇచ్చామండి, దగ్గర దగ్గర ఒక 220 సమ్ లింక్స్ ఇచ్చామండి. అన్ని లింక్స్లో ఈ అమ్మాయి ఇది, అమ్మాయి ఇది అని అంత చిత్రీకరించి నన్ను ఒక, నేను ఎంత కాదన్నా రాజ్ తరుణ్తోనే ఉన్నానండి, ఆ విలువ కూడా నాకు ఇవ్వలా. సో ఇక్కడ కల్ప్రిట్ రాజ్ భాష ఈస్ ఈజ్ శేఖర్ భాష ఈజ్ వాడి యొక్క మధ్యవర్తి. దీంట్లో నేను కనిపెట్టి నేను అన్నది అంటే గతంలో కూడా చెప్పాను, శేఖర్ భాష అనే కూడా తన యొక్క ఉనికిని, తన యొక్క దీన్ని మాధ్యమంలో తన పాపులారిటీని తన కోసం అని ఫస్ట్ ఎంట్రీ ఎట్లా అయ్యాడంటే నాకు ఫోన్ చేశారు. ఎంట్లో ఎంటర్ మీరు రండి, మగవాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మగవాళ్ళ తరఫున మాట్లాడేవాడు లేరు, చిట్టుబాబు మగవాళ్ళు లేదు, మీరు మాట్లాడటానికి రండి అని రాజ ఈ శేఖర్ భాష విషయం. శేఖర్ భాష మగవాళ్ళ వాళ్ళ తరఫున మాట్లాడతారు, మీరు మాట్లాడు మగవాళ్ళ తరఫున అంటే శేఖర్ భాష తన యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం, తన యొక్క పాపులారిటీ, తన యొక్క ఇమేజ్ కోసం అని ఎంటర్ ఇది కనపడుతుంది. లావణ్య ఓకే, మీరు లెట్స్ గో బ్యాక్ టు ద రూట్. ఇప్పుడు మళ్ళీ ఇదే పాయింట్ కి వద్దాం. మిమ్మల్ని పోలీసులు రిమాండ్ కి ఎందుకు తీసుకెళ్లారు? ఎన్ని రోజులు ఉన్నారండి మీరు పోలీసుల కస్టడీలో? 43 డేస్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ పీరియడ్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ డిటైన్ యూ విత్ అబ్సల్యూట్లీ నో కైండ్ ఆఫ్ ఎవిడెన్స్. ఒక్కసారి చూద్దాం, రైట్? లెట్ మీ సీ. యా ప్లీజ్. ఏ సెక్షన్స్ చేసారు? 43 రోజులు
ఏ బెయిల్ రాలేదు 15 రోజులకు బెయిల్ బెయిల్ అసలు బేసిక్గా నా పేరెంట్స్ కి కూడా న్యూస్ లో చూసాక తెలిసింది సార్. నాకు అప్పటికి కేసు అవుతుందని కూడా తెలియదు అండ్ లాయర్ లేడు సార్. ఓ లాయర్ లేడు, బెయిల్ ఎట్లా తీసుకోవాలి ఏంటి తీసుకోవాలో కూడా తెలియదు. అచ్చా, రాజతరుణ్ రాలేదు. రాజతరుణ్ తలుచుకుంటే అయ్యే కేసు కూడా కాదండి ఇది. రాజతరుణ్ రాలేదు. ద మూమెంట్ పోలీస్ నన్ను పిక్ చేసుకుంటున్న రైల్వే స్టేషన్ నుంచి రాజతరుణ్ ఫోన్లు ఎత్తడం మానేశాడండి. సో మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఈ అరెస్ట్ కార్డు నుంచి స్టార్ట్ అయింది అంతేనా? అంటే నేను జైలు నుంచి బయటకు వచ్చే 2 డేస్ ముందు రాస్తారని ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళిపోయాడు సార్. అదే అదే ఈ ఇష్యూ మీ మధ్య డిఫరెన్స్ తీసుకొచ్చింది తను వెళ్ళిపోవడానికి. కాదు, ఇక్కడ ఇక్కడ ఒక్క నిమిషం అమ్మా. ఓకే, మ్యూజిషియన్ స్టూడెంట్ సో అండ్ సో పావని గ్రూప్ కోకాపేట్ గండిపేట్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్. వెన్ ఎన్క్వైర్డ్ విత్ హర్ షీ అడ్మిటెడ్ టు క్యారింగ్ MDMA ఇన్ హర్ బ్లాక్ హ్యాండ్ బ్యాగ్. మ్యామ్ డేట్ ఒకసారి చదవరా, డేట్ అండ్ టైం చదవరా ప్లీజ్, వెరీ ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ కంప్లైంటా అంటే డేట్ ఆఫ్ FIRా? అంటే నేను దొరికిన నా దగ్గర పొజిషన్ ఉందని మెన్షన్ చేస్తారు కదా ఎస్ఆర్ కాపీలో, ఆ డేట్ చదవండి మ్యామ్. 28/1/2024 5:17:30 hours. Received a Sumoto complaint from P. Ashok Verma, SIP of Narsingh IPS. అది అంతేనా? On 28/1/2024 at 17:30 in the presence of witnesses, the complainant found one lady wearing white color chudidar with a black color handbag moving near front line whatever 70 apartment. In the presence of witnesses, he stopped the lady and on inquiry she stated her name as Manepalli Lavanya, daughter of so and so, musician whatever ani cheppesi ఇక్కడే. యా, ఇన్ ఆర్డర్ టు కండక్ట్ పర్సనల్ సర్చ్ నోటీస్ సో అండ్ సో వాజ్ సర్వ్డ్ అండ్ ఆల్ దట్ అండ్ షీ రిప్లై. సో బేసికలీ మీకు ఊరికే రారు కదండి ఇప్పుడు మీ దగ్గరికి. ఒకటే ఏంటంటే లావణ్య, నేను మిమ్మల్ని ఉందని కానీ లేదని కానీ నేను చెప్పట్లేదండి. ఒకటే అది కోర్టు తెలుస్తుంది. ఒకటే అడుగుతున్నది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంత బాధ్యత రహితంగా ఎవరో చెప్పారు కదా, లేకపోతే ఎవరికో మీ మీద కోపం ఉందని చెప్పి, లేకపోతే ఏదో సో అండ్ సో గిట్టట్లేదని చెప్పి వాళ్ళు వచ్చి అలా తీసుకెళ్ళి ఎత్తుకెళ్ళిపోయేంత సీన్ ఉండదు కదా. మీకు తెలుసు కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాగైతే. ఇప్పుడు ప్రీతి కేసు మీరు అంటున్నారు, ప్రీతి కేసు తీసుకెళ్ళలేదు తీసుకోలేదు ఉదయ్ ప్రీతి కేసు అని మీరు అంటున్నారు. అంటే వై? బికాస్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఉదయ్ అండ్ ప్రీతి కేసులో సరిగ్గా. కెన్ ఐ రిక్వెస్ట్ వన్ థింగ్, కెన్ యు ప్లీజ్ కాల్ నార్సింగి పోలీస్ స్టేషన్ అండ్ ఆస్క్ దెం ఇఫ్ షీ డిడ్ ఎనీ ప్లీజ్. అంటే హౌ కెన్? కాదమ్మా, ఒకటి వాట్ అది కాదు. ఐఎమ్ బేసింగ్ మ్యామ్, లేదు మ్యామ్, I am basing my discussion based on alagadu. Then they will be, sir, they will be penalized. Ippudu tappuduga police department ganaka ettukante police will do this type of action when there is influence. Ekkada vaala kanaka ee MI meeda atlu cheyyadani edaina sir pressure unte chestaru. Pressure lo vaalu chesina kuda vaalu samardhinchukovali. Nenu anni kuda cheppalemu, but mee tarapuna oka call chesthe kuda vaallu emi action edo problem avadu kada ma'am. అలా కాదు ఇక్కడ కాదమ్మా. నేను అగైన్ ఐఎమ్ నాట్ ఇంప్లాయింగ్ దట్, మీరు మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ బేసింగ్ ఇట్ ఆన్ ఫ్యాక్ట్స్. ఒకానొక రోజున ఈ జనవరిలో 2024లో మిమ్మల్ని పోలీసులు వచ్చి సడన్గా అడిగి మీరు ఫలానా ప్లేస్లో ఉన్నప్పుడు వచ్చి సెర్చ్ వారెంట్ కూడా ఇచ్చి దే సెర్చ్ యువర్ బ్యాగ్ ఫౌండ్ సంథింగ్ మీరు దొరికిందమ్మా. మరి సెర్చ్ బ్యాగ్ దొరికిందని రాశారు ఎఫ్ఐఆర్ లో, దొరికిందని రాశారు ఎఫ్ఐఆర్ లో, అలాగే రాశారు సార్. దయచేసి నన్ను నమ్మండి, నా దగ్గర లేదు. కోర్టులో ఏం తెలియదు, కోర్టులో వాళ్ళు చార్జ్ షీట్ వేసారమ్మా. చార్జ్ షీట్ వేసారా? చార్జ్ షీట్ ఇంతవరకు అంటే తను అదే అంటున్నారు దట్ కోర్టులో ఉంది నిరూపించుకుంటా నేను అంటున్నారు. షీఈస్ కాన్ఫిడెంట్ దట్ యువర్ కాన్ఫిడెంట్ లావణ్య దట్ యుల్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్నోసెంట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు మరి చాలా మంది ఆఫ్ కోర్స్ ఆర్ కమింగ్ అండ్ స్పీకింగ్ ఇన్ స్టూడియోస్. ఉంటే ఇప్పుడే మ్యామ్, ఇప్పుడే బయటపడతానా మ్యామ్ 32 ఏళ్లలో? రైట్, అంటే మీరు అండం మీ దగ్గర కనుక అంతకు ముందు నుంచి అంతకు పూర్వం నుంచి అలవాట్లు ఉండుంటే మీరు ఇప్పుడే ఎందుకు బయటపడ్డారు అని అడుగుతున్నారు. ఇప్పుడే ఎందుకు బయటపడ్డారు మేము అడుగుతున్నాం. రాస్తానికి సంబంధం లేని బాధితులు రమ్మనండి మ్యామ్. నేను బిజినెస్ చేస్తే ఓన్లీ రాస్తారు ఫ్రెండ్స్ కి అమ్ముతానా మ్యామ్? రిలేటెడ్ పీపుల్ కి, శేఖర్ భాషకి, రాస్తారుని కి, ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఉన్న 4-5 పీపుల్ కి అమ్ముతానా మ్యామ్? సరే, అండ్ ఆన్ మీరు అన్నది కరెక్టే. అదే లాజిక్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈరోజు మనకి చిట్టి గారు ఆయన స్వచ్ఛందంగా స్పందించి ఒక పెద్ద మనిషిగా వచ్చి మాట్లాడారు. బట్ ఎందుకు మీ వాళ్ళు మీ ఫ్రెండ్ సర్కిల్స్ నుంచి కానీ ఎవరెవరు వచ్చి మాట్లాడుతున్నారు మీ పక్షాన లావణ్య? ఎందుకంటే జనరల్గా ఏమైపోయిందంటే లావణ్య, ఆనెస్ట్గా చెప్తున్నాను, మీరు చేసిన ఈ ఫార్వర్డింగ్లు, ఈ జనరల్ ఈ భూత పురాణాలు ఏవైతే స్టూడియోలు నడిచాయి, చెప్పులు తీశారు, ఇవన్నీ ఏంటంటే
మిమ్మల్ని ఒక ఒక ఇమేజ్లో పెట్టేసి ఎవ్రీబడి నౌ థింగ్స్ మీరు ఒక సైకాటిక్ రేజ్ ఉంది మీకు, మీకు మీరు ఒక సైకో చాలా మంది అంటున్నారు. చాలా వచ్చిన వీడియో దానికి ఎవరు బాధ్యులు? అసలు పాయింట్ పక్కకి వెళ్ళిపోయింది. అది డ్రగ్స్ లో మీరు నిర్దోషి కారు అంటున్నారు, అలాగే రాష్ట్రం మీకు కావాలో వద్దో వాట్ ఎవర్ పక్కకి వెళ్ళిపోయి ఈ రోజు ఏమిటి జరుగుతోంది న్యూస్ రూమ్స్ లో? లావణ్య మానసికంగా నాట్ ఇన్ ఆర్డర్ అనేది వచ్చింది. అది ఎందుకు వచ్చింది? దానికి వాళ్ళు ఆరోపణ చేసినా సగం నీ బాధ్యత కూడా ఉందమ్మా. కొంచెం నువ్వు ఎమోషనల్ అవటం తప్పకుండా ఒప్పుకుంటానండి. నేను గొడవ పడ్డాను రాస్తారంతో, నేను బూతులు మాట్లాడాను. కానీ నేను మీడియా సాక్షిగా చెప్తున్నాను, నన్ను 3 రోజులు అదే రాస్తారును నన్ను కించపరుస్తూ తన ఫ్రెండ్స్ ముందు అసభ్యకరంగా పాటలు పాడాడు. అండ్ అదే టైంకి మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడు మీ అమ్మ రాస్తూ ఉంటుంది, మీ అమ్మ రాస్తూ పడుకుంటుంది అని ఇలాంటి మాటలు మాట్లాడితే, నేను 3 రోజుల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత రాస్తారుతో ఇదే రూమ్లో ఇటు కూర్చొని మాట్లాడుతున్నా, ఇదే ప్లేస్లో నేను కూర్చున్నాను మ్యామ్, అక్కడ మంచం మీద అతను కూర్చున్నాడు. అప్పుడు జేబులో ఫోన్ పెట్టుకొని రికార్డ్ చేసిన ఒక మాటలు మ్యామ్ అవి. నన్ను లంజ అంటేనే నేను తిట్టాను మ్యామ్, నేను లేకుండా నేను తిట్టలేదు. అండ్ 10 సంవత్సరాలు పడుతుందా మ్యామ్ నాకు ఇలాంటి బయటకు పెట్టడానికి? ఓకే, నేను తప్పు చేశాను అండ్ తప్పు చేసిన దానికి వాళ్ళ మమ్మీని అన్న దానికి నేను క్షమించమని అడిగాను. అర్థమైంది. ఓకే, ఒకటే అంటే ఏమైపోయిందంటే, తాగుతున్నాం రాజు తాగుతున్నాడు, నేను తాగి గొడవ పడ్డాము, నా 11 ఏళ్ళ నా జీవితం నా కాపురం నా సంసారం నాశనం అయిపోతుంది అని నాకు చెప్పాడు, నన్ను వదిలేస్తున్నాను అని చెప్పిన రోజున నేను అవుట్ బస్ట్ అయ్యాను మ్యామ్. ఓకే, ఏ ఆడదైనా అవుట్ బస్ట్ అవుతామా? ఇప్పుడు అలా నేను 10 మంది ముందు తిట్టి ఇలా అన్న తర్వాత ఏ ఆడదైనా, లావణ్య కాదు ఎనీ లేడీ, ఇప్పుడు ఖచ్చితంగా 11 ఏళ్ళు సంసారం చేసి తన జీవితాన్ని అర్పించి తన అందాన్ని అర్పించి తన యవనాన్ని కోల్పోయి ఇద్దరు అర్పించుకున్నారు సార్, స్త్రీ పురుషులు అంటే భార్యాభర్త లావణ్య భర్త అర్పించుకున్నారు ఇద్దరు ఒకరికొకరు. అంటే మీరు సమానత్వాన్ని మాట్లాడినప్పుడు ఒకటే లావణ్య, ఇక్కడ మిమ్మల్ని తక్కువ చేయట్లేదమ్మా, ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇద్దరు స్వచ్ఛందంగా రిలేషన్షిప్ లో ఉన్నారు. రిలేషన్షిప్ పెళ్లి చేసుకున్నారు, గుడిలో పెళ్లి చేసుకున్నారు. రిలేషన్షిప్ అంటే పెళ్లి కూడా రిలేషన్షిప్ గుడిలో కట్టాడు తాళి. ఓకే మా సైడ్ దట్ ఇస్ ఫైన్. సీ ఏ పరిధిలో అంటే, ఇప్పుడు ఈ అయిన రచ్చ తర్వాత మీరు చెప్పండి, వాళ్ళ మీకు రాజ్తరుణ్ కావాలని వద్దని అన్ని చెప్పారు, మీరు ఎలా ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నారు? డూ యూ వాంట్ టు షేర్ విత్ అస్? మీకు ఇష్టం ఉంటేనే లివ్ విత్ రాజ్ తరుణ్, యూ వాంట్ క్యారీ యూ వాంట్ హిమ్ యాజ్ యువర్ హస్బెండ్ ఆర్ ఇంత అయిన తర్వాత ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ లైఫ్ విత్ హిమ్, ఆయన అతని లైఫ్ అతని లైఫ్, నాగ చైతన్య సమంత విడిపోయినట్టు మేము విడిపోతాం అని ఉన్నావా? లేదు, కమ్ వాట్ మే ఐ వాంట్ మై హస్బెండ్. తప్పులు ఒప్పులు అందరూ చేస్తారు, నాకు రాస్తారని ఒకటే నేర్పించాడు సార్, మాటకిచ్చే విలువ మనిషికి ఇచ్చి ఉంటే యుద్ధాలు జరుగుండేవి కాదు అనేవాడు సార్. నేను నిజంగా చెప్తున్నాను, రాస్తారు లేని లైఫ్ నాకు లేదు సార్. నాకు అతను ఇప్పుడు కావాలి అని అతను 19 ఏదో చేయట్లా, కానీ నాకు అతనే భర్త లేడు అన్న పక్షంలో నేను ఫోటో దండేసుకొని నేను ఉండమోసారి అనుకుంటాను, కానీ నేను మూవ్ ఆన్ అయిపోయి బతకలేను సార్. నేను సో లావణ్య, అయితే ఇవాళకి మనం మీరు ఈ డ్రగ్స్ కేసులో కూడా యువర్ యెట్ టు ప్రూవ్ యువర్ ఇన్నోసెన్స్ బికాస్ ఇన్నోసెంట్ వస్తాను బయటికి, అది 100% రైట్. ఇప్పటికి ఇవాళకి లావణ్య మీ పాయింట్ అర్థమైంది, అండ్ వీ రెస్పెక్ట్ యువర్ వాట్ ఎవర్ యువర్ ప్రైవేట్ స్పేస్, మేము అందులోకి అసలు రావడం లేదు. మీ కేసు విత్ రాజ్ తరుణ్ అది తేలాలి. డ్రగ్స్ పరిధిలో మాత్రం ఖచ్చితంగా బాధితులు వచ్చి అంత ఓపెన్గా వాళ్ళ జీవితాలు కూడా, ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి, రీహాబ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పారు, 1.5 ఇయర్ 1 ఇయర్ రీహాబ్కి వెళ్ళి వచ్చిన ప్రీతి చెప్పింది కాబట్టి ఇవాళ ఇంకొక యాంగిల్ వచ్చింది. సో వీల్ వెయిట్ అండ్ వాచ్. తప్పకుండా ఐ థింక్ యూనో దీనిలో చట్టపరంగా న్యాయపరంగా అన్ని కూడా తేలాలి అతి త్వరలో కోరుకుంటున్నాం. సామాజిక పరంగా కూడా ఇది అసహ్యకరమైన జిగుత్సాకరమైన సన్నివేశాలకు వెళ్ళిపోయింది అమ్మా మీ బంధం. మీరు మీరు మీ ఇద్దరి మధ్య తేడాలు ఉండి 4 గోడల మధ్య చాలా మంది విడిపోతున్నారు. ఒకటి లావణ్య, చాలా మంది విడిపోవడానికి సమర్థించట్లేదు కానీ
ఈరోజు అంటే కోర్టు పరిధిలో సార్, అలా అని ఏదో సంబంధాలు పెట్టుకోవడం కరెక్ట్ తప్పని కూడా అండలేదు. కోర్టులో కూడా చాలా విషయాలు కోర్టు పరిధిలో గౌరవ కోర్టు ఇది తప్పు కాదు ఇది తప్పు అని చెప్పిన చాలా సందర్భాలు ఉన్నాయి, విచ్ ఇస్ నార్మలీ సోషల్లీ నాట్ యాక్సెప్టబుల్. స్వచ్ఛందంగా వెళ్ళి ఒక పురుషుడు ఇంకొక అమ్మాయితో, ఒక స్త్రీ వెళ్ళి ఇంకొక పురుషుడు తప్పు లేదు అని చెప్పింది. బట్ అలాని అది కరెక్ట్ అని సమర్థించకుండానే అలాగే గౌరవ కోర్టుని పరిధిలో అంటే మన పరిగణలోకి తీసుకుని ఇవాళ లావణ్య ఒకటే చెప్తున్నాం మీకు, దట్ దయచేసి యూ షుడ్ ఓన్లీ స్టాప్ దిస్ హోల్ థింగ్. అంటే ఈ తిట్ల పురాణం కావచ్చు, ఎవిడెన్స్ ఫార్వర్డ్ చేసుకోవడం, అవన్నీ ఆల్మోస్ట్ 9 months 10 months ఎగో ఆడియోస్ మ్యామ్ అవి. సరే, ఇప్పుడు 10 months ఎగో ఆడియో క్వాలిటీ రాస్తారని శేఖర్ భాషకి ఇవ్వడం, శేఖర్ భాష పని కట్టుకొని తిప్పించడం అన్నది అతంది మ్యామ్. రాస్తారని చెడు చేయాలి అనుకుంటే నేను ఈ పాటికి నేను చేయొచ్చు, నా దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయి మ్యామ్, నేను చెయ్యను, అది ఎప్పటికీ చేయను. ఓకే, విల్ వెయిట్ అండ్ వాచ్. అయితే లావణ్య, వి విష్ యు ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ కోర్ట్ డ్రగ్స్ కేస్ నుంచి బయటికి రావాలని, నీ జీవితం మళ్ళీ ఈ ఒడిదుడుకుల నుంచి బయటపడి ప్రశాంతం కావాలని ఐ విష్. మై సపోర్ట్ ఇస్ దేర్ ఫర్ యు. థాంక్యూ సార్. నాకు ఒకటే ఒక ఎవిడెన్స్ చూపించాలని ఉంది సార్. నేను బేసిక్గా జీమెయిల్ లాగిన్ అవుతున్నాను, ఒక్క సెకండ్ సార్, ఒకసారి మీరు మాట్లాడుతుండండి, ఐల్ గెట్ బ్యాక్ సార్, ఒక 1 minute ప్లీజ్. అరే బేసికలీ ఏం లేదు సార్, ఇది అంటే మనకి అట్లీస్ట్ ఈ తిట్లు లేకపోతే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వీళ్ళ డాడీ ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ తోటమాలి మొన్న సోయన్సోతో మాట్లాడింది, ఇవన్నీ ఏంటంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. విషయం మొత్తం ఇందాకమ్మా అటు సైడ్ కానీ పాప అమ్మాయి దగ్గర వినగానంతది, వీళ్ళిద్దరి మధ్య ఎక్కడో ఆ డ్రగ్స్ కేసులో ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి ఎవరు చేయించారు ఎందుకు చేయించారు మనకు తెలియదు, తను చెప్పట్లేదు, కానీ ఎవరు బిహైండ్ దట్ కర్టెన్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఏం రాజ్ తరుణ్ కూడా తను ఒక ఆర్టిస్ట్గా ఒక హీరోగా ఉండి తన భార్య డ్రగ్స్ దీంట్లో అరెస్ట్ అయిందంటే డెఫినెట్గా కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతాడు కదా. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన దాన్ని పక్కన ఉన్నవాళ్ళు పెంచారు అనేది తెలుస్తుంది. పక్కన ఉన్నవాళ్ళు బాగా పెంచేశారు దీన్ని, ఆ దూరాన్ని, ఇద్దరి మధ్య దూరాన్ని పెంచేశారు. ఆ పెంచిన దూరాన్ని సమర్థించుకునే తెలివితేటలు కానీ లావణ్యకి లేదు అని తెలుస్తుంది. మీకు అంటే ఉందో లేదో మనకు తెలియదు సార్. నేను ఒకటే లావణ్య గారిని గౌరవిస్తూ ఫర్ వాట్ షీ హాస్ సెట్ టుడే ఒకటే ఐఎమ్ రిక్వెస్టింగ్, మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసేది, మీరు కానీ నేను కానీ వి కాంట్ టేక్ బ్లైండ్ సైడ్స్ ఇక్కడ, నైదర్ రాజ్ తరుణ్ సైడ్ నార్ లావణ్య సైడ్, బికాస్ వాళ్ళ మధ్య విషయం వాళ్ళకి తెలుసు, కోర్టు తెలుస్తుంది. అండ్ అలాగే డ్రగ్స్ అనే పరిధి డెఫినెట్గా అది అలార్మింగ్ కాబట్టి ఇవాళ ఈ చర్చకు తను పిలిచాము, తను కూడా వచ్చారు లావణ్య. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అమ్మా లావణ్య. ఇంకొక విషయం మాత్రం చెప్పాలి దీంతోపాటు ఇంకొక విషయం కూడా, ఇది మనం చెప్పిన పాయింట్ రెండు కరెక్ట్. అట్ ద సేమ్ టైం ఐ through this channel, through your this media, I request ee bhashalu veelu, you don't, please don't interfere into their personal life. Right. Meer friends aithe Shreya Blast aithe well wisher aithe try to solve the issue, let the keep quiet. Ante gaane agni ki aajyam posinattu vaallidder madhya virodhana pechataniki dooranu pechataniki inka meer cheyyaddu. Right. Mee popularity kosam, mee self popularity kosam don't do this. Exactly, right, exactly sir. Exactly, okay sir. thank you Lavanya, thank you Chitti garu. Edo cheptanu cheppa ma'am, ma'am okka nimisham please naaku okka second ma'am please. సార్, నేను ఒకటే చూపించాలనుకుంటున్నాను సార్. 20 ఇందాక ఎఫ్ఐఆర్ కాపీ చదవడానికి మెయిన్ రీజన్ ఇది రికార్డ్ అవుతుందా సార్? రికార్డ్ అవుతుందా సార్? 28th సాయంత్రం 5:30 నన్ను పోలీసులు అరెస్ట్ చేశారని పెట్టారు సార్. మా డేట్ కనిపిస్తుందా సార్? ఇక 27th జాన్ అక్కడేమో 28th ఇక టైం కూడా చూపిస్తాను సార్. 27th జాన్ అంటే 28th డే పడింది, 3 తెల్లారుజామున 3 అండి. అదే తెల్లారుజామున 3 నేను పంపిస్తాను. ఇవన్నీ కోర్టులో ఖచ్చితంగా కోర్టులో అదే కోర్టులో ఇవన్నీ ఇన్ ఫేవర్ యు టు యు. లాక్ను తీసుకెళ్ళారు సార్, కనబడుతుంది. మీరు దీని వెనక హూ ఆర్ బిహైండ్ దిస్ అని అనుకుంటున్నాం అమ్మా? అండ్ వాళ్ళందరూ సివిల్ డ్రెస్ లో ఉన్నారు సార్, ప్రైవేట్ కార్ లో నన్ను ఎక్కించారు. అదే పోలీస్ డ్రెస్ లో లేదు ఎవరు కూడా.
నువ్వు ఎవరున్నారు, ఈ బిహైండ్ ఎవరున్నారు అనుకుంటున్నావు, అనుమానిస్తున్నావు నువ్వు? ఈ నేను ఒక దానిపైన గుంటూరులో కేసు పెట్టానండి. వాళ్ళు ఉన్నారా, రాజ్తరుణ్ ఉన్నాడా, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారా అని నాకు తెలియదు సార్. బట్ నాకు వ్యతిరేకంగా అయితే సాక్ష్యాలు ఉంటావు. ఇతనైతే ఈ పర్టికులర్ బ్లూ డ్రెస్ అతనైతే చాలా బూతులు మాట్లాడాడు సార్. లేరు, మఫ్టీలో ఉన్నారు, ప్రైవేట్ డ్రెస్లు ఎక్కించుకెళ్ళారు, ప్లస్ డేట్ కూడా. వీడియో ఎలా వచ్చింది బయటికి? ఇది నా ఫోన్ నుంచే తీసాను మ్యామ్. నేను అంటే వాళ్ళు లాక్ వెళ్తుంటే మీరు వీడియోలో తీసారు మ్యామ్? ఎఫ్ఐఆర్ చదివింది కాదమ్మా. వీడియో వాళ్ళు లాక్ వెళ్తుంటే బూతులు తిడుతూ మీరు వీడియో తీస్తుంటే వాళ్ళు ఊరుకున్నారా? వాళ్ళకి తెలియదు మ్యామ్. ఐ వాజ్ హోల్డింగ్ ఇట్ లైక్ దిస్ మ్యామ్. నేను ఇట్లా పట్టుకొని ఉన్నాను, నా కుక్క పిల్ల ఉంది మ్యామ్ నా చేతిలో. వాడు చిన్నోడు మ్యామ్, చాలా పట్టుకున్నాను. సో దే థింకింగ్ ఇట్లా ఇంకా రికార్డ్ అయింది మ్యామ్ అంతే. ఓకే, బట్ వాళ్ళు నా ఫోన్ లో నుంచి ఫోటో డిలీట్ చేసేసారు వీడియో, బట్ గూగుల్ ఫోటోస్ లో ఉంటుంది మ్యామ్. ఓహో, సో అంటే వాళ్ళు తీసుకుని డిలీట్ చేస్తారా? డిలీట్ చేసేసారు మ్యామ్, నా ఫోన్ నుంచి డిలీట్ చేసేసారు పోలీసులా. బట్ గూగుల్ ఫోటోస్ బ్యాకప్ లో నాకు దొరికింది. యు ఆర్ యాక్చువల్లీ సేయింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరో మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయి స్టేషన్ కి మీ ఫోటోలు, మీరు ఫోటోలు తీసి గమనించారు? అవును మ్యామ్, చేశారు. అండ్ రైల్వే స్టేషన్ లో కూడా నాకు మళ్ళీ ఈ చిన్న పిల్లడు మ్యామ్, ఇంత చిన్న కుక్క పిల్ల, రైల్వే స్టేషన్ లో కూడా వీళ్ళు నాకు ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ అదే డేట్ మీరు టైం చూడండి, 26th జాన్ నేను అక్కడ నుంచి బయలుదేరాను మ్యామ్. నా ట్రైన్ ఇది. నేను అమెరికా నుంచి అక్కడ దిగాను, అక్కడ నుంచి ట్రైన్ ఎక్కిట్ వచ్చాను మ్యామ్. కాదమ్మా, నాకు అర్థం కాదు ఒకటే, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంటే వీడియో ఎవరు తీసారు, ఫోటో ఎవరు తీసారు? వీడియో నేనే తీసాను మ్యామ్, వీడియో ఇలాగే తీసాను నేను. నేను తీసుకున్న విషయం వాళ్ళకి తెలియదు, బట్ నా ఫోన్ అక్కడ లాగేసుకున్నారు. 2 డేస్ నాకు ఫోన్ ఇవ్వలేదు మ్యామ్. మీకు అసలు వీడియో తీయాలని 2 డేస్ ఉంచారు నన్ను? కాదమ్మా, వీడియో తీయాలని ఇన్స్టింక్ట్ ఎలా వచ్చింది అంటే మ్యామ్, అది ఒక 1.5 అవర్ ఘర్షణ జరిగింది మ్యామ్. నన్ను బలవంతంగా లాక్కెళ్ళిపోతున్న టైంలో నాకు అనిపించింది దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ హ్యాపెనింగ్ అని. ఓకే, 1.5 అవర్ ఘర్షణ తర్వాత తీసుకెళ్లారు మిమ్మల్ని? తీసుకెళ్లారు. నా చేతిలో ఉన్న కుక్క పిల్లని మ్యామ్, సింబావాడు నాకు కుక్క పిల్ల అని నాకు వాడు కొడుకులాగా మ్యామ్, వాడిని ఇలా పట్టుకొని ఆ బ్లూ షర్ట్ అతను విసిరేస్తుంటే అప్పుడు కారు ఎక్కాను మ్యామ్. మిమ్మల్ని అలా తీసుకెళ్లారు. అయితే మీరు అయితే మీ ప్రాథమిక మౌలిక కంప్లైంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పై ఉండాలి. ఉండాలి, బట్ నేను ఫైట్ మ్యామ్, రాస్తారు మీద ఫైట్ చేస్తుంటే నాకు ఇంత జరుగుతుంటే? ఎందుకంటే మానవ హక్కుల కాదమ్మా, కాదు లావణ్య, మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. ఇవాళ మీరు ధైర్యంగా చెప్పారు, రేపు తీసుకెళ్ళిన పోలీస్ ఆఫీసర్ యూనో బేసికలీ ఎలాగైనా స్పందించవచ్చు. ఇది ముందే ఎందుకు బయటపెట్టారు మీరు? ఇప్పుడు నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి మ్యామ్. అదే మధ్యలో ఎందుకు మాట్లాడలేదు ఈ విషయాలు మీరు? మ్యామ్, నాకు 1 మంత్ టైం పడుతుంది మ్యామ్, నా అకౌంట్స్ నాకు రావడానికి, నా ఫోన్స్ నాకు రావడానికి. ఓకే, సో లావణ్య, వి నోటెడ్ ఎవ్రీథింగ్. అంటే ఇవాళ చర్చ నిమిత్తం, అంటే డ్రగ్స్ ఈ కేసు ఇన్వాల్వ్మెంట్ నిమిత్తం మిమ్మల్ని ఇన్వైట్ చేశాము. అగైన్ మీ వ్యక్తిగత జీవితంలో రిక్వెస్ట్, ఒక్కసారి డేట్ చూడండి, 27th జాన్ మ్యామ్. ఈ వీడియో ఓపెన్ చేసినప్పుడు 28th జాన్ మార్నింగ్ 3 o'clock కి మ్యామ్. 27th ఉంది, 28th ఎఫ్ఐఆర్ 28th నైట్ కి నన్ను తీసుకెళ్లారు, బట్ అందులో 5 o'clock ఈవినింగ్ దొరికానని రాశారు మ్యామ్ ఎఫ్ఐఆర్. లావణ్య ప్లీజ్ టేక్ కేర్, అండ్ తప్పకుండా మనం మళ్ళీ కనెక్ట్ అవుదాం ఈ కేసులో ఇతర విషయాల యాంగిల్స్ వచ్చినప్పుడు. థ్యాంక్ యూ చిట్టి గారు, ధన్యవాదాలు సార్. ఇవాళ ఇది టు ద పాయింట్. అనేక మలుపులు తిరుగుతున్న ఈ విషయంలో, ఇంకా కొత్త విషయాలు బయటపడతాయి. ఏదేవైనా వ్యక్తిగత విషయాలు కానీ, అలాగే అసాంఘికమైన పదజాలం వాడడం కానీ, లేదు సంస్కారం లేని పరిస్థితులకి తావివ్వడం కానీ, ఇది ఖచ్చితంగా ఖండిస్తూనే ఇవాల్టి టు ద పాయింట్ ఇలా ముగిస్తున్నాం.